నేను నిన్న వ్యవసాయ శాఖ మంత్రికి బాధ్యతలు తీసుకున్నా. పుల్లారావు గారు బాధ్యతలు నాకు ఇచ్చారు. ఐ మీన్ ఛార్జ్ తీసుకున్న నెక్స్ట్ అవర్లోనే ఈ మిర్చి రైతుల గురించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అధికారులందరితో సమావేశం ఏర్పాటు చేసిన మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు కూడా, జమలమూడికి ఆదినారాయణ రెడ్డి గారు, నేను అందరం కూర్చున్నాం. నిన్న క్యాబినెట్లో దీని గురించి ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్కి వివరించాం. పుల్లారావు గారు, జగన్మోహన్ రెడ్డి, మీరు గుంటూరు వెళ్ళండి, ఆదినారాయణండి, రైతులతో మాట్లాడండి, ఏ విధంగా మనం వాళ్ళని ఆదుకోగలము, మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. నాకేంటంటే, ఫస్ట్ అగ్రికల్చర్ మినిస్టర్గా మొట్టమొదటి రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా చేసే గుంటూరు జిల్లా అంటేనే వ్యవసాయం జిల్లా. గుంటూరు జిల్లా అంటే గుంటూరు మిర్చి అంటారు, గుంటూరు కారం అంటారు. ఏదన్నా ఐ మీన్ అగ్రెసివ్గా ఏమైనా మాట్లాడితే గుంటూరు కారం అనిపిస్తుంది అంటారు. అటువంటి జిల్లాకి ఆ కారం గురించే మొదటి సమావేశం పెట్టిన అవకాశం నాకు తెలియదు, నాకు కలిగింది. సరే, ఏదేమైనా ఇప్పుడు అందరూ మంత్రివర్గం చెప్తున్నారు, మీరందరూ చెప్పారు. ఒకటి, పోయిన సంవత్సరం కంటే పోయిన సంవత్సరం 3,90,000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం 4,60,000 ఎకరాలు, 952 464,000 ఎకరాలు పెరిగింది. అంటే 74,000 ఎకరాలు పెరిగింది. అయితే దాంట్లో గుంటూరు జిల్లాలోనే 63,000 ఎకరాలు పెరిగింది. ప్రొడక్షన్ 13,64,000 క్వింటాల్స్ పెరిగితే అందులో 12,94,000 క్వింటాల్స్ గుంటూరు జిల్లాలోనే పెరిగింది. ఇక్కడ ఈ మిర్చి ఆడికి సోదరులు చెప్తున్నారు, సుబ్బారావు పక్క నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి ఆ ప్రొడక్షన్ అంతా ఇక్కడికి వచ్చే పరిస్థితి. సో ఒక రకంగా ఏషియాలో అనండి, ఇంత పెద్ద యార్డ్ ఎక్కడ లేదు. సరే, సుబ్బారావు గారు ఎక్స్ప్లెయిన్ చేసినారు, అందరూ చెప్తున్నారు. 2016 లాస్ట్ ఇయర్ రేట్లు పెరిగినందు వల్లనే ఈ సంవత్సరం కొంచెం క్రైసిస్ వచ్చింది. అంతకుముందు ఉన్న రేట్లు మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్నాయి. వాటెవర్, ఇక్కడ పెట్టుబడి పెరిగింది, కొన్ని నష్టాలు వచ్చినాయి. కోల్డ్ స్టోరేజ్లు చూస్తామంటే మార్కెట్ కూడా అన్ని కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడ వేకెన్సీ లేదని చెప్పేసి వాళ్ళ అసోసియేషన్ చెప్పే పరిస్థితి వచ్చింది. మేము పరిస్థితులను చూసిన తర్వాత తప్పకుండా పుల్లారావు గారు, నేను, మార్కెటింగ్ మినిస్టర్, నేను బాబు గారు ఒకటి చెప్పారు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ డిసిషన్, నా లెటర్ కేంద్ర ప్రభుత్వానికి నాంపేట్ నుంచి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి మిర్చి రైతులు ఆదుకునేదానికి వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి వెంటనే లెటర్ తయారు చేయమన్నారు. ఆ లెటర్ తీసుకొని మేమందరం పుల్లారావు గారి గారిని కూడా తీసుకొని ఢిల్లీకి పోతాం. ఎవరు వస్తే ఆనంద్ గారు, ఇంకా ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని తీసుకొని నేను రాత్రి మొత్తం రాజకిషోర్ బాబు గారితో మాట్లాడాను, నరేంద్ర గారితో మాట్లాడాను, రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను, పెద్దలు ఆనరబుల్ స్పీకర్ కోటిల సుబ్రసాద రావు గారితో రాత్రి మాట్లాడాను, ఉదయం మాట్లాడాను. వీళ్ళందరూ సలహా తీసుకున్నారు, జిల్లాలో పెద్దలందరూ అందరం కలిసి ముఖ్యమంత్రి గారు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, నవంబర్ నుంచి ఎంతవరకు సహాయం తీసుకోవాలో ప్రయత్నం చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు మీకు మనం ఆదుకునేదానికి మేము ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి రిపోర్ట్ ఇచ్చేసేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. వాటెవర్ ఇక్కడ పరిస్థితులన్నీ అర్థం చేసుకున్నాం. నిన్ననే మాకు 1 అవర్, మనం మళ్ళీ 11 గంటలకు ముఖ్యమంత్రి గారి ఇంట్లో కోఆర్డినేషన్ మీటింగ్ ఉన్నా, మేము ముందు దీని గురించి సమీక్ష చేసాం. ఫస్ట్ సమీక్ష మిర్చి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద మేము దృష్టి పెట్టాం. సరే, ఏదేమైనా ఒకటి మీరు అందరూ గుర్తుకొని పెట్టుకోవచ్చు, ఈ 3 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఫస్ట్ ప్రయారిటీ వ్యవసాయం. ఆ రైతులకి అందించే సాగునీరు, అందించే ఇరిగేషన్ ప్రయారిటీ, ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు బియాండ్ బడ్జెట్ ఫైనాన్షియల్ క్రైసిస్ రెవెన్యూ లోటు ఎన్నున్నా, ఫస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో సాగునీరు నీరు రైతులకు అందించే దాంట్లో బడ్జెట్ని దాటి కూడా ఫండ్స్ ఖర్చు పెడుతున్నాం. మీరు ఈరోజు ఉదాహరణకి పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లు కృష్ణాకి తేబట్టే వాటి వల్ల వచ్చిన వెసులుబాటు కూడా మనం అర్షణ లాయ్ కట్టి ఈరోజు తెచ్చుకొచ్చిన వాటి వల్ల ఈరోజు రాయలసీమలో దాదాపు ఇక్కడ 80 TMCలు వాడినందువల్ల ఉదిరిపాడు నుంచి రాయలసీమలో అక్కడ ఉండే పరిస్థితులు మీరు ఒకసారి చూశారంటే కడప అనంతపురం జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం 70% మైనస్ రెయిన్ఫాల్, 67% మైనస్ రెయిన్ఫాల్ సాధారణ వర్షపాతం కంటే ఓన్లీ 33% పడింది, 67% తగ్గింది.
ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క టీఎంసీ అంటే బంగారం అన్నట్టు. కొన్ని లక్షల మంది ప్రజలు సంతోషపడతారు తాగేదానికి, బస్సులకి, సాగునీటికి. అటువంటిది ఈరోజు పట్టిసీమలో మనం వాటర్ డైవర్ట్ చేయటం అనేది అసలు మేమెవరం ఊహించలే. చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ డెసిషన్ తీసుకొని గోదావరి నుంచి సముద్రంలో పోయే నీళ్ళు డైవర్ట్ చేస్తారు. దానివల్ల ఫలితాలు అంచనాలు మించి ఈరోజు రైతులకి ప్రజలకి మనం ఉపయోగపడ్డాయి. రేపు మిగతా పోలవరం పూర్తయిపోతే మన రాష్ట్రం సస్యశ్యామలం అయిపోతుంది. మీరు ఒక విషయం మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా, ఈరోజు రైతుల రుణమాఫీ విషయం ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ఒక రకంగా ఆర్బీఐ గవర్నర్ దగ్గర నుంచి ఇది మంచి పద్ధతులు కాదని చెప్పిన పరిస్థితి. కానీ 24,000 కోట్లు ఇప్పటికే 13,000 కోట్లు ఇచ్చాం, ప్లస్ 10% ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. ఈరోజు ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ ప్రధానమంత్రి గారు డెట్ రిలీఫ్ ప్రకటించే పరిస్థితి వచ్చింది. అక్కడ అతిపెద్ద 22 కోట్ల జనాభా ఉండే రాష్ట్రం, మనం 5 కోట్లు, అంటే లెస్ దాన్ 1/4, 20% ఉండే జనాభా ఉండే రాష్ట్రం వాళ్ళకంటే 5వ వంతు. మనది 24,000 కోట్లు ఇస్తే ప్రధానమంత్రి ప్రకటించిన అతిపెద్ద రాష్ట్రంలో 30,000 కోట్లు. మనం చూసి తెలంగాణ, మనం చూసి ఉత్తరప్రదేశ్, మనం చూసి ఈరోజు మహారాష్ట్ర రైతులకి రుణ విముక్తి కలిగించే ప్రోగ్రాం గురించి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఫాలో అయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతుల విషయంలో మాక్సిమం ఎంతవరకు ఆదుకోవాలో, ఎంతవరకు రైతులకు ఉపయోగపడాలో డెడికేటెడ్ టు ద ఫార్మర్స్ అని చెప్పేసి రైతులకి ఇది అంకితం కాబడిన ప్రభుత్వం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మేమందరం రాజశేఖర్ గారు, పుల్లారావు గారు, ఆనందబాబు గారు, మార్కెటింగ్ మినిస్టర్ ఆదినారాయణ గారు, ఈ జిల్లాలోని గౌరవ శాసనసభ అందరం కూర్చుంటాం. ముఖ్యమంత్రి గారితో మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుంటాం, ఢిల్లీకి వస్తాం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం. అత్యంత త్వరితగతిన ఇప్పుడు 2-3 ఆప్షన్స్ ఇక్కడ వచ్చినాయి. ఒకటి, మిగిల 12 లక్షల క్వింటాల్స్ కొని కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ చేసుకోవాలి. ఇతర జిల్లాల్లో ఎక్కడైనా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఖాళీలు ఉన్నాయో చూసుకోవాలి. 2, ఇంకొక రకంగా ఏదైనా రైతులకి ఆ మిగిలిపోయిన ఎవరికైతే అమ్మకానికి ఉన్నాయో వాళ్ళు ఏదైనా మానిటరింగ్ బెనిఫిట్ అందించే అవకాశం ఉందేమో చూస్తాము. నాఫైడ్ నుంచి మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చడానికి మేము ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెడతాం. వెంకయ్య నాయుడు గారు లాంటి సుజనా చౌదరి గారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి నిధులు కూడా తెచ్చడానికి ప్రయత్నం చేస్తాం. గుంటూరు జిల్లాలో ఉండే మిర్చి రైతుల విషయంలో త్వరితగతిన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం మీకు ఉపయోగపడే విధంగా అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.